గురించి మాట్లాడాలంటే మీ చరిత్ర కన్నా చీప్ చిన్న చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరిది ఉండదు, ఏ రాజకీయ పార్టీది కూడా. ఈ రాష్ట్ర ప్రజలకు ఒక విషయం తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందో లేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు గుర్తుందో లేదో మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జగన్ ముత్తాత పేరు వైఎస్ వెంకటరెడ్డి. ఆయన భార్య ఉండగానే మంగమ్మ అనే ఇంకో మహిళని ఆయనతో చేరదీసి ఆయనతో కాపురం చేస్తే ఆయన పుట్టిన వ్యక్తి వైఎస్ రాజారెడ్డి. ఆయన మనవడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యక్తిగత విషయాలు వచ్చి చెప్పాలి. చట్ట ప్రకారం చూస్తే వెంకటరెడ్డి గారి రెండో భార్య చట్టపద గుర్తింపు ఉంటుందా? రెండో భార్య గుర్తింపు ఉండదు, దాన్ని రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళ భాషలో అయితే తెలుగుగా జగన్మోహన్ రెడ్డి భాషలో అయితే ఉంచుకున్నాడనో లేకపోతే పెట్టుకున్నా మనవడనో ఉంచుకున్నా మనవడనో అంటారు. గుర్తింపు లేని ఓ భార్య సంతానానికి పుట్టిన వ్యక్తి మన సీఎం. నీకే అంత ఉంటే కొణిదల వెంకట్రావుకు పుట్టిన వారసుడు పవన్ కళ్యాణ్ గారు. నీకు మాట్లాడే స్థాయి ఉందా? ఏ రోజైనా మా నాయకుడు మీ కుటుంబం గురించి మీ సంసారాల గురించి మాట్లాడా? నువ్వు మంగమ్మ గారి మనవడు, వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు గారు. మంగమ్మ గారి మనవడు అంటే బాలకృష్ణ సినిమా కాదు, నిజంగా మంగమ్మ గారి మనవడు అంటే మన జగన్మోహన్ రెడ్డి. ఆయనే మంగమ్మ గారి మనవడు. పాప తెలియక సినిమా తీసిన వాళ్ళు మంగమ్మ గారి మనవడు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి నాన్న వెంకటరెడ్డి, రెండో భార్య మనవడు కొడుకు మన సీఎము. ఎన్ని మాట్లాడగలం మేము కూడా? మీ చెల్లెళ్ళకి ఎంతమంది భర్తలు? ఈరోజు మా బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటే పొద్దునుంచి షో చేసావు టీవీలో. ఈ బిడ్డ గురించి వాళ్ళ అమ్మ చెప్తుంది, ఈ బిడ్డ ఎలాంటోడో వైఎస్ విజయమ్మ నడితే చెప్తుంది ఈ బిడ్డ ఎలాంటోడో. ఇంకా మీ అన్న మీ తమ్ముడు ఆశీర్వదించండి అన్నావు, మీ చెల్లెడితే చెప్తుంది నువ్వు ఎలాంటోడువో వైఎస్ శర్మిల అని. ఒక్క రూపాయి ఆస్తి పంచకుండా వాళ్ళతో పని చేయించుకొని ఎలక్షన్ ప్రజల్లో కాళ్ళు వేలు పట్టించుకొని వాళ్ళని ఈరోజు తెలంగాణలో తరిమేసి అక్కడ వాళ్ళు వైఎస్ఆర్ టోపీయో టీపీయో ఏదో పార్టీ పెట్టుకొని నిలబడే ప్లేసులు లేక వాళ్ళు ఈరోజు రేపు గెలుస్తారో గుర్తులే, అలాంటి ప్లేసులు అలాంటి పరిస్థితికి వచ్చేసి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు మానసిక స్థితి తిరగలేక వాళ్ళు బెదిరించి భయపెట్టి నువ్వు మా జీవితాలు చూస్తావా? ముందు నీ తల్లి చెప్పని చెప్పు, ఈ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ పొద్దున్నేసి 1000 సార్లు చెప్పావు. మీ బిడ్డ గురించి మీ అమ్మనడి చెప్తుంది, మీ అన్న గురించో మీ తమ్ముడు గురించో మీ శర్మిలాంటిది చెప్తుంది, నీ కుటుంబ సభ్యులు తెలుసు, వైఎస్ సునీలాంటిది చెప్తుంది గురించి మీ అన్న. బిడ్డల గురించి నువ్వు మాట్లాడతావు? ఈరోజు మన ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందంటే 0-0 కలిస్తే ఎంత సార్? 0. 4-0 కలిస్తే 0. అది కూడా చీటి చూసి చెప్తాడయ్యా లెక్కలు రాదు ఈయనకి. 0-0 కలిపి చెప్పే 0 కూడా లెక్క చూసి చెప్తాడంటే ఈయన మన ముఖ్యమంత్రి చేసుకుని మన దౌర్భాగ్యం. చీటి చూసి చెప్పాలి 0-0 కూడా. ఈయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు లోకలు ఫస్ట్ పిల్లం, నాన్ లోకల్ ఇంకో పిల్లం, ఇంటర్నేషనల్ అన్నాడు. సరే, మా మూడు పెళ్ళిల వల్ల ఈ భారతదేశానికి రాష్ట్రానికి నష్టం ఏం లేదు కదా, లోకలు నాన్ లోకల్ ఇంటర్నేషనల్. నువ్వు లోకల్, 10th క్లాస్లో ఎస్ఐని కొట్టి జైలుకి పోయినావు, లోకల్ జైలుకి పోయినావు. జగన్మోహన్ రెడ్డి మీ తండ్రి రాజశేఖర రెడ్డి సీఎం అయినాక నేషనల్లో దొంగ జైలుకి పోయినావు. ఇప్పుడు నువ్వు సీఎం అయ్యాక 1000 కోట్లు దోచి లండన్లో పెట్టావు, ఇంటర్నేషనల్ దొంగయ్యావు. లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ నువ్వు, లెక్క సరిపోయిందా? మమ్మల్ని అన్నాం లోకల్లో నేషనల్ నేషనల్, మేము లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ పెళ్ళిళ్ళు మార్చాడేమో.